నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు నేను బడంగపేట్ హైదరాబాద్ నుంచి డిఫెన్స్లో పనిచేస్తున్నాను యాజ్ ఏ స్టెనోగ్రాఫర్గా ఈ ఆనపన సతి ధ్యానంలోకి నేను వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్లోకి వచ్చాను ఇది వెంకటేశ్వరరావు గారు విజయలక్ష్మి మేడం ద్వారా మీర్పేట్ సొసైటీ ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది నేను జాబ్లో చేసినప్పుడు బిఫోర్ ధ్యానం అంటే బిఫోర్ మెడిటేషన్లోకి వచ్చే ముందు జీవితం చాలా వెరైటీగా ఉండేది అసలు లైఫ్ అంటే ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం ప్రాపంచికంగా అటు ఇటు తిరగడం తప్ప అసలు లైఫ్ అంటే ఏంటో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉండేవాడిని శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా మానసికంగా చాలా నాకు వీక్నెస్ ఎక్కువగా ఉండేది ఎంతోమంది స్నేహితులు కావాలనుకునేవాడిని ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండేవాడిని ఎందుకంటే నాకు సరైన స్నేహితులు లైఫ్లో ఎక్కడ దొరకలేదు నాకు ఈ హైదరాబాద్లో ఈ రెండు వేల పన్నెండో సంవత్సరంలోని మీర్పేట్ సొసైటీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఈ ధ్యానంలోకి రావడం ఒక ఆనందాతి రేఖల్లో అంటే ఆనందం అంటే ఏంటో అంచుల దాకా తీసుకెళ్లే మహాద్భుతమైనది బీ విత్ యువర్ బ్రెత్ అని చెప్పడంలో అసలు దాని గురించి చెప్పడంలో అనంతమైన ఆనందం ఉంది సంతోషం అనేది కాస్తంతసేపు ఉండిపోతుంది దుఃఖంతో సమానమైంది కనుక ఆనందం కోసం చాలా ఎంతో ఎంతోమంది స్నేహితులు అసలు జీవితంలో ఎన్నడూ నాకు ఎవరు స్నేహితులు లేకపోయి ఉండేవాళ్ళు దానికోసం ఎంతో ఎంతో తగతలు ఆడుతున్నప్పుడు ఈ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోగలగడం చాలా అద్భుతమైన విషయం ఇది తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆనందం అంటే ఏంటి తెలుసుకున్నాను నేను మెయిన్ నాకు ఆనందం లేకుండా ఉండేవాడిని ఎప్పుడు ఏదో డబ్బులు ఉండేవి అన్నీ ఉన్నాయి సమస్తం ఉండేది ఇంట్లోని ఆనందం లేదు బయట ఆఫీసులో ఆనందం లేదు బయట చూస్తే అంత ప్రాపంచికమే ఎక్కడ చూసినా ఈ హింసలు నాకు చిన్నప్పటి నుంచి హింస అంటే నచ్చదు అహింసలోనే ఎప్పుడు ఉండేవాడిని సో రకరకాలుగా ఈ దీనిలోని శాకాహారం గురించి కానీ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసినా కూడా ఆనపాన అన్నది ఈ మెడిటేషన్ ధ్యానం అన్నది ఇంతకు మించిన ఒక వజ్రాయుధం లాంటిది ఇది ఒక నారాయణ ఆసనం లాంటిది ఇంతకు మించిన సంతోషం ఆనందం ఇంకెందులోని నాకు కనిపించలేదు అందుకోసం నేను దీనిలోకి వచ్చాను దీని ద్వారా చాలా చాలా లైఫ్లో ఎన్నో రకాల ఆనందాలు అనుభవించాను ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ చాలా సంతోషకరమైనది ధ్యానం పది మంది చేయాల్సింది పది మంది నేర్చుకోవాల్సింది దీనిలోనే ఇక రకరకాలుగా ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి దీనిలోని కానీ ఒక్కరి చాలా అనుకూలమైంది ఎంతో సుఖమైనది సంతోషకరమైంది ఏ కష్టం లేని ఈ ఆనాపాన శాంతి ధ్యానం చాలా మంచిది అందరూ చేయాల్సిన విషయం ఇది మాంసాహారం మానాలి యమనియమాలతోటి పాటించాల్సింది ఈ ధ్యానం అహింస సత్యస్తే బ్రహ్మచర్య అపరిగ్రహ యమ శౌచ సంతోష తపస్వాచ ఈశ ప్రణిధాన నియమ ఈ యమ నియమాలు రెండు దీనిలో పుష్కలంగా దొరుకుతున్నాయి ఈ ఆనపంచ ధ్యానంలో సో అందరూ ప్రపంచంలో అందరూ ఇందులోకి రావాలి అందరూ ఆనందంగా ఉండాలి హింసను వదిలేయాలి అహింసలో ఉండాలి సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండాలి సరైన ఆహారం సరైన ఆలోచన సరైన నిద్ర సరైన వ్యవహారం అన్నీ దీనిలోనే దీ ధ్యానం ద్వారానే అందరూ అన్నీ నేర్చుకోగలగలరు వేరే ఇంక వే మార్గమే లేదు సో ఇదే అసలైన మార్గం ఇదే స్టార్టింగ్ ఇదే ఎండ్ కూడా సో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఈ ధ్యానం తప్పనిసరి అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను నమస్తే